అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఏమి నడుస్తూ ఉంది ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజాస్వామ్యం ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందా భారత రాజ్యాంగానికి లోబడి పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ఉద్యోగస్తులు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు గౌతమ్ సవాంగ్ గారి నాయకత్వంలో వారు డీజీపీగా ఉండి నడిపిస్తున్నటువంటి రాష్ట్ర పోలీసు తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి సమాజంలో పౌరుల పరిస్థితి ప్రతిపక్ష నాయకుల ధనమాన ప్రాణ రక్షణ ఏమైనా ఉందా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ రామయ్య గారు ఈ మధ్యకాలంలో ప్రెస్లో తరచు ఈ ప్రభుత్వం యొక్క దాష్టికాలని ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని జగన్బాబు యొక్క దుర్మార్గాలని మాట్లాడుతూ ఉంటారు దానిలో భాగంగానే ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి సునీతారెడ్డి గారి ప్రెస్ మీటు సునీతారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలని ఈ రాష్ట్రంలో హూకిల్డ్ బాబాయ్ వివేకానందరెడ్డి గారిని ఎవరు హత్య చేశారు అని చెప్పేసి అని ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా ప్రతిపక్ష నాయకుడిగా వరలరామి గారు పదే పదే ప్రశ్నలో ప్రశ్నించడం నిలదీయటం జరిగింది మరి వరలరామయ్య గారు అడిగిన ప్రశ్న ఏంటి ఆయనకు వచ్చినటువంటి జవాబు ఏమిటి అని చూసినప్పుడు వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు ఇరవై మూడు మాసాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం గుడ్డి గుర్రాలకి పళ్ళు తవ్వుతూ ఉంది ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు అంత ముఖ్యమైనటువంటి నాయకుడి హత్యనే తేల్చలేకపోతే ఎలా అని చెప్పి వరలరామయ్య గారు అడిగితే దానికి సమాధానం ఏంటంటే నిన్ను కూడా చంపుతాం ఇదా వరలరామయ్య గారు అడిగిందా నన్ను చంపుతారా లేదా అని అడిగాడా ఏం డీజీపీ గారు ఈ రాష్ట్ర పోలీస్ బాస్గా ఉన్నటువంటి మీకు వరలరామయ్య గారు అడిగిన ప్రశ్నకు సమాధానం వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు అని అడిగితే హత్య ఎలా జరిగింది తేల్చండి ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఇంత దీర్ఘకాలం పాటు ఇలా ఒక ముఖ్యమైనటువంటి నాయకుడి యొక్క హత్య మీద మిస్టరీ వేడకపోవడం చేతకాని తన కింద వస్తుంది అని చెప్పేసి వరలరామయ్య గారు అడిగితే నిన్ను కూడా చంపుతాం నీ అంతూ తేలుస్తాం నీ సంగతి చూస్తాం అని చెప్పి ఇంట్లో వారి ఫోన్కి ఫోన్ చేసి వారి రెస్టూలో ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతోటి మాట్లాడిస్తారా మాట్లాడాడు పలానా రిషి పెనుమాల ఈ విధంగా నా ఇంటికి ఫోన్ చేసి నా నెంబర్కి ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పేసి అని వరల రామయ్య గారు నిన్న సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో భవానీపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు విజయవాడ సిపి గారికి కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటి వరకు కూడా దానికి ఆన్సర్ లేదు చేత కదా కనుక్కోలేరా ఎవరు చేసింది ఒకవైపున ఈ రాష్ట్రంలో చాలా కీలకమైన వ్యక్తి వైఎస్ రెడ్డి గారు రెండు సార్లు పార్లమెంట్ సభ్యులుగా రెండుసార్లు శాసనసభ్యులుగా ఎమ్మెల్సీగా మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన చనిపోతే తేల్చడం చేతగల డీజీపీ గారికి అది తేల్చమని అడిగినందుకు తేల్చలేకపోవటం చేతగాన తనం అని చెప్పి మాట్లాడినందుకు నీ సంగతి తేలుస్తాం నీ ఎంత తేలుస్తామంటే ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా కంప్లైంట్ ఇచ్చొచ్చినా కూడా ఫలానా వాడు ఇది చేశాడు ఇది ఇలా చేయటం తప్పు వాడి సంగతి తేలుస్తామని చెప్పేసి వాడిని పట్టుకొచ్చి కూర్చోబెట్టి పిలిచినటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి ఆ జరిగిన లీక్కి సంబంధించి చెల్లించే నష్టపరిహారంలో వచ్చిన పోస్టుని ఫార్వర్డ్ చేసిన పాపానికి అరవై ఐదు సంవత్సరాలు పైగా వయసున్నటువంటి ఒక వృద్ధ మహిళ రంగనాయకమ్మ గారిని సిబిఐ సిఐడి పిలిపించి కూర్చోబెట్టి విచారణ చేస్తే మరి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో పొలెట్ బ్యూరో అత్యంత ఉన్నతమైనటువంటి బాడీ ఆ ఉన్నత బాడీలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నతమైనటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి వరలరామయ్య గారి అంత తేలుస్తాము సంగతి చూస్తాము హత్య చేస్తామని చెప్పేసి అని బెదిరిస్తే కంప్లైంట్ ఇస్తే దాన్ని గురించి పట్టించుకోరా పట్టించుకునే తీరిక ఓపిక లేదా లేకపోతే వరలరామి గారి మీద డీజీపీ గారు గతం నుంచి కూడా మీరు చూపిస్తూ ఉంటారు ఆయన చాలా సందర్భాల్లో కూడా ప్రశ్నించారు ఏమైనా వ్యక్తిగత అడ్జ పెట్టుకున్నారా దీని విషయంలో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో మేము చెప్తా ఉన్నాం రిషి పెరుమాల ఈ లివిస్ ఇన్ గుంటూరు ఫ్రమ్ భీమవరం ఇదిగో ఈయన ఫేస్బుక్లో ఈయన ఐడి ఏం రిషి పెరుమాల్ గారు ఎవరిచ్చారు ఈ ఉద్యోగం ఏ హంతకముఠాలు హంతక హంతకముతాలు ఏమన్నా ఈ రాష్ట్రంలో వచ్చినాయా దాంట్లో నీకేమైనా జాబ్ వచ్చిందా నీ తల్లిదండ్రులు నిన్ను కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి నిన్ను ఒక ఇంటి చేసి పిల్ల పాపలతో కళకళ్ళాడుతూ గుర్తు చేసుకొని ఉంటే చూడాలని ఆనందించారా లేకుంటే హంతక ముఠాల్లో చేరి అంతులు చూసే ఉద్యోగం ఇచ్చారా నువ్వే చూడగలవా అంతు రామయ్య గారు చూడలేడా ఇంకెవరు చూడలేరా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో సాక్షాత్తు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉర్రఫ్ జగన్ బాబు నడి బజారులో కాల్చి చంపాలి ముఖ్యమంత్రి నేను మాట్లాడాడు తెలుగుదేశం పార్టీలో నుంచి ఎవరైనా ఈ జగన్ బాబుకు ఫోన్ చేసి బెదిరించారా మాట్లాడారా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ ఎంతమంది ప్రశ్నించలేదు జరగని తప్పులకి చెయ్యని తప్పులకి ఎంతమంది దుర్భాషలాడలేదు వీళ్ళందరిని ఎవరైనా బెదిరిచ్చారా బెదిరించారా అది ప్రజాస్వామ్యం ఆ రోజు పోలీస్ వ్యవస్థ పనిచేసింది చట్టం ప్రకారం పౌరులు గుండేటువంటి హక్కుల్ని కాపాడింది మరి ఈరోజు ఏం జరుగుతుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచక శక్తులకి లైసెన్సులు ఇచ్చిందా వాళ్ళను దానికోసం ఈరోజు పోలీస్ యంత్రాంగం వెన్నుదన్నుగా నిలబడి చేపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉందని చెప్పి పెద్ద సందేహం వస్తూ ఉంది ఈరోజు నేను అడుగుతున్నా ఈ రెషీ పెనుమాల్ని వెళదామా మీ ఇంటికి మీ అమ్మా నాన్నతో మాట్లాడదామా నువ్వు మాట్లాడింది నువ్వు ఫోన్ చేసేది తెలుసా నీ ఇంట్లో ఒప్పుకుంటారా నీ కుటుంబ పెద్దలు నీకే కాదు ఇలాంటి ఫోన్ చేసే వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నా ఈ మానుకోండి మీ జీవితాలకి ఈ ఉపయోగపడవు మీకన్నా ముందు చాలామంది ఈ ఆకు రౌడీలు పేట రౌడీలు బజార్ రౌడీలు చాలామంది వచ్చారు వీళ్ళందరూ మధ్యలోనే పోయారు పెళ్ళం పిల్లల్ని అనాధనలు చేసి తల్లిదండ్రులని అనాధనలు చేసి దారిలోనే పోయారు అది కాదు కోరుకోవాల్సిన జీవితం సుందర భవిష్యత్తుని ఆశించండి బహుశా మీకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇంతకన్నా మంచి భవిష్యత్తు ఉండేటువంటి ఉపాధి అవకాశాలు ఏమి కనపడక మీరు ఈ దారి తీసుకొని ఉండొచ్చు ఇదే శాస్త్రం కాదు జగన్మోహన్ రెడ్డి అధికారం ఈ అరాచక అధికారమే శాస్త్రం కాదు రాబోయేటువంటి కాలంలో ప్రభాత వెలుగుల విద్యుల్లతలు తన్నుకుంటూ వచ్చేటట్టుగా రాబోయే కాలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చదువుకున్నటువంటి ప్రతి యువకుడికి యువతికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తుంది సుందరమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తప్పుడు మార్గాలు మానుకోండి ఖచ్చితంగా రిషి పెళ్లిమాల మీకు చెప్తున్నాం నీ ఫోటో తీసుకొచ్చాం నీ ఫేస్బుక్ తీసుకొచ్చాం నీ ఇల్లు అడ్రస్ తీసుకుంటాం నీ ఇంటికే వచ్చి కూర్చుంటాం నీ ఇంటి ముందే ధర్నా చేస్తాం మీ అమ్మా నాన్నని పిలిపిస్తాం అడుగుదాం నిన్నీ పనికి కనుక వాళ్ళు ప్రోత్సహిస్తే నీ తల్లిదండ్రి నీ చర్యలను ఆమోదిస్తే ఓకే నువ్వు అట్టే చేసుకో ఉన్న నాళు సిగ్గుండాలి ఈ దేహం ఈ రక్త మాంసాలు ఈ సమాజానికి ఉపయోగపడాలి సమాజ హితానికి ఉపయోగపడాలి కనీసం మన కుటుంబానికి ఉపయోగపడాలి అంతేగాని ఈ అరాచకంలో ఇదే సర్వస్వం అనుకొని ఒక చీకటిలో కాళరాత్రి అనుకునిద్ది చీకటి శాశ్వతంగా ఉంటుందని తప్పు చీకటి శాశ్వతం కాదు వెలుగు వచ్చి తీరుతుంది ఖచ్చితంగా ప్రతి యువతకి ఒక సుందర భవిష్యత్తు నిర్మించేటువంటి అవకాశం వచ్చి తీరుతుంది కాబట్టి అలాంటి ఆలోచనలు చేయాలి దానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇదొక ఉపాధి కల్పించాడు ఈ ప్రకారం నడుచుకుందాం అనేటువంటి ఆలోచన మానుకోవాలి మానుకోకపోతే తక్షణం తప్పకుండా తగిన ఫలితాన్ని తగిన మూల్యాన్ని అందుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రిషి పెర్మాళ్ళలే కాదు ఇలా బెదిరింపులు చేసేవాళ్ళు ఇలా దాడులకు తెగబడేవాళ్ళు ఇలా భౌతిక దాడులకు తెగబడేవాళ్ళు మీడియాలో పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోకపోతే వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఈ పోలీస్ యంత్రాంగం వ్యవహరించాలి ముఖ్యంగా డీజీపీ గారు దీనికి బాధ్యత తీసుకోవాలి ఈ రాష్ట్రంలో యువతంతా ఈ రకంగా పెడదారు పట్టిపోయేదానికి వాళ్ళని హీరోలు చేసి వాళ్ళని రోల్ మోడల్స్గా చూపించేటువంటి చర్యలు ఏమన్నా చేయదలుచుకుంటే డీజీపీ గారు చెప్పండి గతంలో ఈ వరలరామయ్య గారికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఉండేది కాంగ్రెస్ టైంలో తెలుగుదేశం హయాంలో మీరు డీజీపీ అయిన తర్వాత దాన్ని కూడా తొలగించారు వరలరామయ్య గారి పైన ఈగ వాలిన వర్ల రామయ్య గారి పైన ఈగ వాలిన ఇలాంటి బెదిరింపులు పునరావృతమైనా దీనికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి సుస్పష్టంగా తెలియజేస్తూ దీన్ని సరిచేసుకోమని చెప్పి కోరుతూ ఉన్నాం